హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సర్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్లో కనుక మనం చూసినట్లయితే ఏబిబిఎస్సి రీసెంట్గా పరీక్షల షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూద్దాము. అంతేకాకుండా సో గ్రామవార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి విద్యార్హతని ప్రభుత్వము మార్పు చేస్తూ ఒక జీవన జారీ చేయడం జరిగింది. కానీ దాన్ని ఇంకా పెండింగ్లో పెట్టడం మాత్రము జరిగింది ఫ్రెండ్స్. అయితే బైపీసీ వారికి ఒక్క అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అందరి అభ్యర్థనలు మాత్రము వెలువడుతున్నాయి ఫ్రెండ్స్. సో అభ్యర్థులందరూ చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సో మీరు ఏపీపీఎస్సీ సచివాలయానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడ టోల్ ఫ్రీ నంబర్ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరందరూ కూడా దానికి ఒకసారి కాల్ చేసి మీ రిక్వెస్ట్లను వారికి వినిపించండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకు రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంకా టైం అనేది చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా చాలామంది అప్లై చేయాల్సి ఉంది కాబట్టి, సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి ఫ్రెండ్స్. టోల్ ఫ్రీ నెంబర్కి స్పందన నెంబర్ కానీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేయండి. సో వెబ్సైట్లో ఉంది నెంబరు, దాన్ని కాల్ చేసి కనుక మీరు పూర్తి వివరాలు తెలియచేయాలి. సో బైపీసీ వారికి జియో ఆల్రెడీ రిలీజ్ చేశారు, ఇది ఎప్పుడు యాక్సెప్ట్ అవుతుంది, సో మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలనే విషయాన్ని కరెక్ట్గా అడగండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా రెస్పాండ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఖచ్చితంగా బైపీసీ వారికి ఒక అవకాశం ఇవ్వాలని మాత్రము రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా ఎవరైతే కావాలనుకుంటున్నారో అందరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. సో ఈరోజు మరి ఏపీపీఎస్సీ అయితే పరీక్షల తేదీలను ఖరారు చేయడం జరిగింది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ప్రకటించడం జరిగింది. షెడ్యూల్ వచ్చేసి ఏప్రిల్ 7 నుంచి ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి 19 వరకు జరగనున్నాయి. తొలుత ప్రకటించిన ప్రకారము ఈ పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి 16వ తేదీ మధ్య జరగాల్సి ఉంది. కొత్తగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారము ఏప్రిల్ 7వ తేదీన తెలుగు, 8న ఆంగ్లము, 11న పేపర్ 1, 13న పేపర్ 2, 15న పేపర్ 3, 17న పేపర్ 4, 19వ తేదీన పేపర్ 5 జరగనుంది. గెజిటెడ్ ఉద్యోగాల పరీక్షల తేదీలు కూడా మారాయి. వీటిని ఇప్పుడు 10 నుంచి 13వ తేదీ మధ్య జరుపుతామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఇంతవరకు ప్రకటించిన ప్రకారము ఇవి ఏప్రిల్ 15 నుంచి 18వ తేదీల మధ్య జరగాల్సి ఉంది. బీసీ సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ పరీక్షలు 10, 11వ తేదీలు, రాయల్టీ ఇన్స్పెక్టర్ 11, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 12, టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పోలీస్ శాఖలో 12వ తేదీన ఈ పరీక్ష జరగనుంది. అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ 12, 13వ తేదీల్లో, అసిస్టెంట్ కెమిస్ట్ భూగర్భ నీటిపారుదల 12, 13వ తేదీల్లో, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ పరీక్షలు 12, 13వ తేదీల్లో జరుగుతాయని కమిషనర్ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఎట్టకేలకు మనకు ఈ యొక్క గ్రూప్స్కు సంబంధించినటువంటి గ్రూప్ 1 కేటగిరీకి సంబంధించినటువంటి అన్ని ఉద్యోగాలకు ఏ తేదీన ఇవి జరగనున్నాయని చెప్పేసి ఒక క్లియర్గా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి డిలే కావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. రీసెంట్గా ఏపీబిఎస్సిలో తీసుకొచ్చినటువంటి నూతన సంస్కరణలే దీనికి కారణము. సో ఆన్లైన్ ద్వారా ఈ పరీక్షలని కండక్ట్ చేయడం అనేది మనకు తెలిసిన విషయమే. ఒక ట్యాబ్ ఇస్తారు, సో ఈ ట్యాబ్లో 2 మినిట్స్ ముందు మనకు పేపర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనము రాసిన పేపర్లను కూడా స్కాన్ చేసి సో కరెక్షన్ చేసే వరకు పంపడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఏపీపీఎస్సీని మొత్తం సమూలంగా మార్చే దిశగా కదులుతుంది. సో ఇవి కరెక్టే, బాగానే ఉన్నాయి, కానీ కొన్ని మాత్రము ప్రభుత్వం చెప్పిన విధంగా చేయడం లేదు. ప్రభుత్వం అనే కంటే ఏపీపీఎస్సీ అంటే కరెక్ట్గా ఉంటుంది. సో ఏపీపీఎస్సీ క్యాలెండర్ జనవరి 1నే రిలీజ్ చేస్తారని ఒక ప్రామిస్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో కానీ అది ఇంకా రిలీజ్ అయితే కాలేదు. సో దానికి కారణాలు ఏంటో మనకు కరెక్ట్గా తెలియడం లేదు. సో అంతేకాకుండా ఇంకా చాలా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన అయితే లేదు. కానీ ఈ యొక్క కొన్ని గ్రామవార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి పోస్టుల విషయంలో చాలా ఏంటంటే 3000 పోస్టులు కలుపుదామని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేసింది. అవి అయితే ఇంకా కలలేదు, ఎప్పుడు కలుస్తాయి కూడా
క్లారిటీగా ఇవ్వడం లేదు. కానీ అప్లై చేసిన వారు ఏమంటున్నారు, సార్ మేము ఆల్రెడీ అప్లై చేసాము, ఈ 3000 పోస్టులు ఎప్పుడు కలుస్తాయో ఏమో, సో మేము కొంచెం నష్టపోయినట్టే కదా, సో 3000 పోస్టులు కలిస్తే ఒకవేళ మా డిస్టిక్లో ఎక్కువ ఉండి, మేము అప్లై చేసిన డిస్టిక్ తక్కువగా ఉండి వేరే డిస్టిక్లో ఎక్కువైతే మేము నష్టపోతాం కానీ అనేటువంటి ఒక విషయాన్ని కూడా తెలియచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో బైపీసీ వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి జీవో కూడా జారీ చేశారు ఫ్రెండ్స్. సో జీవో జారీ చేయడం వల్ల ఏమవుతుంది, అభ్యర్థులు కొంచెం ఆశ ఉంటుంది. అది జీవో జారీ చేయకున్నా కూడా ఎలాగూ బైపీసీ వాళ్ళకి అర్హత లేదని చెప్పేసి ఊరుకునేవారు. కానీ జీవో జారీ చేసి మరి అంటే అభ్యర్థులు కొంచెం ఆశ రేపి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటిది నా ఉద్దేశము. సో ఎలాగూ సంస్థాగత ట్రైనింగ్ 1 ఇయర్ ఇస్తారు కాబట్టి ఈ యొక్క ఎన్ఎల్ హస్బెండరీ బైపీసీ వాళ్ళకి అర్హత ఇచ్చిన తర్వాత సో తీసుకుంటే మంచిది అని చెప్పేసి నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఓకే, సో మీరు కూడా నాతో ఏకీభవిస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా ఎప్పటికప్పుడు కూడా అందరూ కూడా కాల్ చేయండి, కాల్ చేసి మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాకుండా ఏపీపీఎస్సీ క్యాలెండర్కి సంబంధించిన వివరాలు కూడా అడగండి ఫ్రెండ్స్, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా అడగండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.